రాజేంద్ర నగర్ లో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ వైఖరి ఖండిస్తూ ఆ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్ లో చేరుతున్నారు. మండలగూడ మున్సిపల్ కార్పొరేషన్ కిస్మాత్పూర్ డివిజన్ వార్డు నెంబర్ 9 కార్పొరేటర్ నిఖిల సంగారెడ్డితో పాటు 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం చూసి కాంగ్రెస్ బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ప్రకాష్ గౌడ్ తెలిపారు. కృష్ణాపురం బంజోడ గారి నుంచి నిఖిల సంగారెడ్డి కార్పొరేటర్ ఈరోజు వార్డులో చేరడం చాలా సంతోషం. ఎందుకంటే ఆడబిడ్డ వార్డులోకి రావడం తెలంగాణ ఎంతో డెవలప్ చేస్తుందని చెప్పి డెవలప్ చేయాలి, ప్రజలకు ఇచ్చామని నేను చెప్పుకోవాలని చెప్పి పార్టీలో రావడం చాలా సంతోషం. ఏదేమున్నా ఇప్పుడు తెలంగాణలో మనం అందరం పోరాటం తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు డిప్యూటీ మేయర్ గారు మా కార్పొరేటర్లు అందరూ కూడా తీసుకొచ్చి జాయిన్ చేయడం చాలా సంతోషం. నేనేమంటే మనం అందరం కూడా పోరాటం చేసుకున్న తెలంగాణ, ఈ తెలంగాణ మనం అందరం డెవలప్ చేసుకుని ముందంజ ఉండాలని చెప్పడం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటే అంటుంటారు, మనం అందరం కూడా మీరందరూ కూడా కలిసిమెలిసి చేసుకునే డెవలప్మెంట్ అయితే అని చెప్పి చేస్తున్నారు. ఇది ఒక్కటే కాకుండా పొద్దున నుంచి కూడా చూస్తున్న చాలామంది యువకులు కూడా మహిళా సోదరులు అందరూ కూడా, ఎందుకంటే కేసీఆర్ చేసిన అభివృద్ధి, కేసీఆర్ ఏదైతే 10 సంవత్సరాలు ఏ విధంగా డెవలప్ చేసినా ప్రజలందరూ గమనిస్తున్నారు. 60 సంవత్సరాలు లేని డెవలప్మెంట్ ఇలా 10 సంవత్సరాలు అయిందని చెప్పి ఈరోజు మంచినీటి సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఎంతో ముందన్నది భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మంచి పేదం అనుకుని మన ముఖ్యమంత్రి గారు ఒకటి అంటారు, ప్రజలకు ఏదైతే హామీలు ఇస్తామో అవన్నీ కూడా చేయాలి. మనమందరం కూడా అన్ని పార్టీల వాళ్ళని కూడా ఒక తాటికి వచ్చి మన తెలంగాణను కాపాడుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి అంటున్నారు. ఈరోజు మనకందరూ కూడా మన కార్పొరేట్ కావాలని చాలా సంతోషం.